నమస్తే, నేను బోస్ కుమరి. ఇప్పుడు కౌన్సిలింగ్ గారికి సంబంధించి ఆయన ఒక పెద్ద దెబ్బ తప్పించుకున్నారు అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది. అదేంటంటే, ఇప్పుడు కౌన్సిలింగ్ గారు వరుసగా సినిమాలు చేస్తారు కదా, ఆ సినిమాలకు సంబంధించి రేపు ఇంకంతా ఎలక్షన్స్ మూమెంటే వస్తుంది. కాబట్టి ఈయన సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆయన రాజకీయ నాయకుడిగా ఉండటం వల్ల ఒకవేళ ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ కమిషన్కి వీళ్ళు కంప్లైంట్ చేయటం అంటే ఎలా అంటే, అవి రేపు ఎలక్షన్ మీద ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ సినిమాలు ఆపాలనేటువంటి విధంగా ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు రిపోర్ట్ చేస్తారనేటువంటి విధంగా ఒక ప్లాన్ జరుగుతుంది అనేటువంటి విధంగా ఇప్పటి నుంచి మాట్లాడుకుంటారు. ఇటీవల కన్నడకి సంబంధించి కిచ్చా సుదీప్, మరి ఆయన కూడా ఒక పార్టీకి బీజేపీ సంథింగ్ ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే మరి అది ప్రభావితం అవుతుంది ఎలక్షన్స్ మీద అనేటువంటి విధంగా మరి ఎలక్షన్ కమిషన్కి ఆయన వాళ్ళు వేరే ప్రత్యర్థులు రిపోర్ట్ చేస్తే అదేం కాదు, అది కామన్ సినిమాకి దీనికి ఏం సంబంధం లేనటువంటి కోణంలో చెప్పేశారు. అంటే టోటల్గా ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అడ్డుకొని తీరుతారు, దీంట్లో ఇంకా వేరే సెక్షనే లేదు. కానీ ఏ విధంగా అడ్డుకుంటారు, అడ్డుకునేటువంటి క్రమంలో ఇది ఒక మార్గం. కానీ ఇంకొక విషయం చెప్తాను, ఇంతకుముందు సినిమా యాక్టర్లు ఎవరు ప్రచారాలు చేయలేదా? చేసే ఉంటారు, చాలామంది చేశారు, చాలా చేసే ఉంటారు ఏంది, చేశారు, చాలామంది చేశారు. దానికి తోడు వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. అంటే ఎప్పుడు రానటువంటి ప్రాబ్లం ఇప్పుడే వస్తుందా అంటే చెప్పలేము. ఎందుకంటే ఏదో ఒక లొసుకు ఎత్తగాలి కంపల్సరీగా, ఆపాలి అని అంటే ఆ ఫోర్స్ని ఆపాలి అని అంటే. కాబట్టి ఆ విధంగా సినిమాలు ఆపేటువంటి విధంగా ఏదో ఒక చర్య ఉంటుంది అనేటువంటిది చాలామంది అనుమానం ఫస్ట్ నుంచి వ్యక్తం చేస్తున్నా. ఇప్పుడైతే మాత్రం ఈ కిచ్చా సుదీప్ గారికి సంబంధించి జరిగింది కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకవేళ అంటే వైసీపీ పార్టీ కూడా ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని సినిమాల కోణంలో అయితే దెబ్బ కొట్టలేదు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలామంది చర్చించుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఎదురు దెబ్బ తప్పించుకున్నట్టే అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. మరేమో